ప్రైస్ లార్డ్, నేను మీ బ్రదర్ వేణు జోసఫ్ నండి. హైందవ కుటుంబస్తులుగా ఉన్నారు. అదే రీతిగా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక నైట్ అంతా కూడా ఎవరు చూడకపోతే అది చాలా లోతులో ఉన్నటువంటి బావి, అది చాలా లోతున్నటువంటి బావి. అయితే ఆ బావిలో పడి ఆయన చనిపోయారు. వేణు జోసఫ్ అని అంటే క్రైస్తవుడు, అదే రీతిగా క్రైస్తవులకు మాత్రమే సహాయం చేస్తాడు అని చాలామంది మరి హైందవ సహోదరులు నాకు ఫోన్ చేసి, అదే రీతిగా కొంతమంది వ్యతిరేకులు నాకు ఫోన్ చేయడం, అదే రీతి బ్యాడ్ కామెంట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రైస్ లార్డ్, నేను మీ బ్రదర్ వేణు జోసఫ్ నండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మరి ఒక విషయాన్ని మీ అందరి ముందు తీసుకొని రావాలని ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఈ ఫ్యామిలీ, దేనస్థితిలో ఉన్నది. అదే రీతిగా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. వీళ్ళు వాస్తవానికి చెప్పాలనంటే ఒక హైందవ కుటుంబం నుండి, హైందవ కుటుంబంలోనే ఉన్నటువంటి వీళ్ళు హైందవ కుటుంబస్తులుగా ఉన్నారు. అయితే వాస్తవానికి ఇదిగో ఏమగారి తల్లి, ఏమగారి యొక్క అమ్మగారు ఆమె, తర్వాతకి ఏమగారి భర్త చనిపోయారు. ఎలా చనిపోయారనంటే ఆయన బావిలో పడి మరి ఒక నైట్ అంతా కూడా ఎవరు చూడకపోతే అది చాలా లోతులో ఉన్నటువంటి బావి, అయితే ఆ బావిలో పడి ఆయన చనిపోయారు. ఆ విషయం మరుసటి రోజు అనమాట వీళ్ళకి తెలిసింది. వీళ్ళు వెళ్ళి అక్కడ చూసేసరికి ఆయన అప్పటికే చనిపోయాడు. అయితే చాలా బాధాకరమైనటువంటి సంఘటన అది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఈమేమో పెద్ద పాప, వీళ్ళిద్దరు చిన్న పిల్లలు, అదే రీతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారు స్కూల్కి వెళ్ళారు. అయితే నేను ఎందుకు ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నానంటే, చాలామంది అనుకుంటున్నారు చూడండి వేణు జోసఫ్ అని అంటే క్రైస్తవుడు, అదే రీతిగా క్రైస్తవులకు మాత్రమే సహాయం చేస్తాడు అని చాలామంది మరి హైందవ సహోదరులు నాకు ఫోన్ చేసి, అదే రీతిగా కొంతమంది వ్యతిరేకులు నాకు ఫోన్ చేయడం, అదే రీతి బ్యాడ్ కామెంట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే నేనేమంటున్నానంటే, నేను అంటాను అది వాళ్ళు హైందవులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా బాధలో ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే నేను ఒక మనిషిగా, ఒక భారతీయుడిగా, ఒక మనిషిగా నేను వెళ్ళి వారికి సాయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు చూడొచ్చు వారి యొక్క ఇంటి పరిస్థితులంతా కూడా. ఇంటి భయ్యా ఆప్ తోడా దేఖి దిఖా దీజే గర్ అవర్ సబ్, వాళ్ళు ఎంత పేద స్థితిలో ఉన్నారో, ఆ పక్కన ఉన్నటువంటి వీళ్ళు వారిది వేరే వాళ్ళది, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు అయితే వాళ్ళ వీళ్ళది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, చాలామంది మరి అనుకుంటున్నటువంటి ఆ మాటలన్నింటిని కూడా, అదే రీతిగా ఆ యొక్క ఆలోచనలన్నింటిని కూడా దయతో మీరందరూ కూడా తీసివేసుకోవాలని ప్రేమతో మిమ్మల్ని విజ్ఞాపిస్తున్నాను. చూడండి అభి, నేను ఇప్పుడు వీరిని అడుగుతాను మరి ఏమైంది ఏంటి అనేది, వాళ్ళు ఏ ఊరు ఏంటి ఏం జరిగింది అనేది. అమ్మ జోహార్, అమ్మ తో ఆప్ బోల్ దీజియే తో కైసే మర్ గయా ఆప్కా హస్బెండ్. बारी खेती रहे और उन्हें रात खन गोरु आ गला और कुआई में जुन डूब गला. చూడండి మరి ఆయనంట పంట పొలానికి వెళ్ళాడంట, చేనికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వాటర్ తాగడానికి వెళ్ళి బావిలో దిగినప్పుడు మరి కాలు జారి లోపల పడ్డాడు. అదే రీతి చాలా టైం అయింది, సైన్ తర్వాత చనిపోయాడని చెప్పేసి అంటున్నది. ఆప్క పరివారమే కితనా లోగమ్మ, ఆప్క పరివారమే मतलब आपका बच्चा बच्ची परिवार सात जन है, पूरा परिवार सात जन, मतलब ఏడుగురు అంట ఆరు కుటుంబంలోని. कौन कौन कितना बच्चा लोग? पांच. पांच बच्चा लोग, ఐదుగురు పిల్లలు నాకు అని చెప్తున్నారు. और आप? और मोया हो तेले मोर सैसा है. और पांच को छुआ है बच्चा है. और बाकी वाला कहां है, मतलब तीन गो बच्चा कहां है? स्कूल. ఇంకొక ఇద్దరు ఉన్నారండి, వాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళారని చెప్తున్నారు. అది మా తల్లి గారు కూడా మాతో పాటే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే చూడండి మరి నేనేమంటున్నానంటే, ఇలాంటి వారికి సాయం చేయడానికి వెనకాడుతున్నటువంటి వ్యక్తులకి దయతో నేను ఒక విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళు ఎవరు, ఏ మతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి మీరు వాళ్ళు అనుకోవద్దు. కానీ వాళ్ళు మనుషులు, మనం కూడా మనుషులం. సాటి మనిషి సహాయంలో ఆపదలో ఉన్నాడనంటే, బాధలో ఉన్నారనంటే మనం వెళ్ళి వారికి సహాయం చేయటమే అది గొప్ప, మేలు అనమాట. అది ఎవరికైనా ఏదైనా. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇగో మరి రేషను, అదే రీతిగా బియ్యం, తీసుకుని వచ్చాము. నేను నా స్నేహితుడు కిషోర్, కుమార్. ఆయన భయ్యా అబ్బి అయ్యేనా తో కిసికి వద్దేదో భయ్యా తోడ పక్కడోనా. మరి ఆ కిషోర్ కుమారు, ఆ బ్రదరు కూడా
ఈ పంచాయతీలోనే అనగా పిత్రా సైడ్లోనే ఉంటూ మరి నాతో పాటుగా కొన్ని ఇలాంటి కార్యక్రమాలకి ఆయన గారు కూడా నాతో సహాయం చేస్తూ నా తోడుగా ఉంటున్నాడు అన్నమాట. ఆయన వాస్తవానికి చెప్పాలనంటే ఆయన ఒక హైందవ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. రైట్, ఆయన హైందవ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన నేను క్రిస్టియన్ని, ఆయన హిందూ. బట్ మేము ఏం చేస్తున్నాం అనంటే అందరం కలిసి బాధల్లో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి ఇస్తున్నాం అనమాట. అవి నేను ఇప్పుడు ఆయన అడుగుతున్నాను, భయ్యా ఆప్కా నామ్ క్యా హే, ఆప్ కోన్ హే, కహా కా హే, జ్యాదా లోగ్ సోచ్ రహే నా మే క్రిస్టియన్ హూ, ఠీక్ హే, కుచ్ లోగ్ సోచ్ రహే ఓ క్రిస్టియన్ హే, మసీ హే, తో మసీ లోగ్ కో కామ్ కా మతలబ్ మదద్ దేతా హే, ఐసే సోచ్ రహే, తో ఇస్కా బారే మే బోల్ దీజియే కి ఆయ్ హమ్ లోగ్ మనుష్య లోగ్ హే, తో జో భీ జరూరీ హే. नमस्कार सभी को, मेरा नाम किशोर कुमार है और मैं सिमडेगा डिस्ट्रिक्ट झारखंड से बिलोंग करता हूं और मैं एक हिंदू फैमिली से हूं. और फिर भी हम लोगों ने हर कास्ट को हेल्प करने का कोशिश करते हैं. मेरे साथ वेनु जोसेफ जो कि हैदराबाद से, आप लोगों को पता ही होगा, हैदराबाद से आए हुए हैं. इनके साथ में हम लोग सोशल वर्क कर रहे हैं और पिछले 6 महीना से सोशल वर्क कर रहे हैं. काफ़ी फैमिली को हमने हेल्प किया है और अब तक कर रहे हैं और आगे भी जाके हम लोग हेल्प करने का कोशिश करेंगे. वही सोच मेरे अंदर में भी है. मैं किसी प्रकार का भी कोई भी इस टाइप से बुरा चीज़ें नहीं सोचता हूँ. बाकी आप बात करिए. सो किशोर गार चेप्पार कदंडी, मेमु मरी एलांटी भेदमु एलांटी विभेदालु लेवु गानी मरी बाधलो उन्न वारिकि आपदलो उन्न वारिकि सहायं चेयडमे मा योक्क मेन गोलु मुख्यमै उन्नदनि चेप्पेसि आयन गारु चेप्पारु. अवुनंडी, मरी ई कुटुंबान्नि आदरिंचडानिकि नेनु किशोर गारु मे अंदरं कलिसि मरी इक्कडिकि वच्चामु. अदे रीतिगा वीरि कुटुंबान्नि संदर्शिंचामु. वीरिकि कावाल्सिनटुवंटि कोन्नि रोजुलकु कावाल्सिनटुवंटि सहायान्नि मेमु इस्तुन्नाम. अयिते मरी ई वीडियो चूस्तुन्नटुवंटि ना प्रिय स्नेहितुलंदरिकि कूडा नेनु ओक विषयान्नि चेप्पालनुकुंटुन्नानु. मरी एवरैना मीलोनि दय कलिगिनटुवंटि వారు, ప్రేమ కలిగినటువంటి వారు వీరి కుటుంబానికి సహాయం చేయాలని ఆశపడితే, ఇగో మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు, వారికి మరి ఒకసారి ఆలోచించండి. తండ్రి తెస్తేనే ఈ కుటుంబం పోషించబడుతుంది. మరి ఆయన గారు లేరు, మరి ఆయన గారు లేని లోటును మరి చూడండి. మరి ఈ తల్లిగారు తీర్చాలనంటే, వెళ్ళాలనంటే, చిన్న చిన్న పిల్లల్ని విడిచిపెట్టి పనికి వెళ్ళాలనంటే చాలా ఇబ్బందితో కూడినటువంటి. అందుకని మరి ప్రభుత్వం నుండి కూడా మేము అడుగుతాము, ప్రభుత్వం నుండి కూడా ఏదైతే మరి కొన్ని సహాయాలు అయితే రావాలో అవన్నీ కూడా అడుగుతాము. అదే రీతిగా మరి కొన్ని రోజుల వరకు మరి కొంత సహాయాన్ని మీరు కూడా మరి ఈ కుటుంబానికి మీకు తోచిన సహాయం మీరు ఇస్తారని దయతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ, నేను మీ బ్రదర్ వేణు జోసఫ్ని, మే గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ.